अव्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन सदिस अव्यक्ति वरदान। अभी हम मोहिनी दीदी से सुनेंगे। ఆహ్వానం ఈ రోజు 37వ రోజు ఇప్పుడు సిస్టర్ మోహిని నుండి విందాం మనం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా జో కుచ్ హమే కహతే హై యా జో హమే వరదాన్ దేతే హై బాబా ఏదైతే మనకు చెప్తారో ఏదైతే ఏవైతే వరదానాలు బాబా మనకు ఇస్తున్నారో బాబా ఏదైతే మనకు చెప్తున్నారో అవన్నిటినీ మనం అంగీకరించాలి. ఎందుకంటే బాబా చెప్పారు అంటే మనం చెయ్యగలము. ఎప్పుడైనా మనం అనుకున్నామా బాబాకి సమానంగా అవుతామని? ఎప్పుడైనా అనుకున్నామా? ఏ ప్రతి ఒక్కళ్ళు బాబాకి సమానంగానే ఉన్నాము. మనందరము బాబాకి సమానంగా ఉండేవాళ్ళం. స్లోగా స్లోగా జనన మరణ చక్రంలోకి వచ్చి మన సంస్కారాలు మారిపోయి మనం దేహాభిమానంలోకి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు బాబా ఇంకొకసారి మనకి గుర్తు చేస్తున్నారు, మీరు నా పిల్లలు, మీరు నాలాగా అవ్వాలి అని, నా సమానంగా అవ్వాలి అని బాబా మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీలో ఆలోచన ఉంచుకోవద్దు. బాబాకి సమానంగా అవ్వాలి అవ్వద్దు. బాబాకి సమానంగా కాకపోతే ఇంకెవరికైనా సమానంగా అవ్వాలనుకుంటున్నానా? ఇప్పుడు దాది దగ్గరికి వెళ్ళేసి బాబా దాది చెప్పుద్ది, దాది దగ్గరికి వెళ్ళి దాది నేను నీకు సమానంగా అవ్వాలనుకుంటున్నాను అంటే దాది ఏం చెప్తారు? నాకు సమానంగా అవ్వద్దు, బాబాకి సమానంగా అవ్వు అని చెప్తారు. తండ్రికి సమానంగా ఈరోజు వరదానం ఏమిటంటే మీరు ఈరోజు వరదానం ఏమిటంటే మీరు వ్యర్థ సంకల్పాల నుండి విముక్తిని పొందండి. వ్యర్థ సంస్కారాలు మరియు పురాణ పాత సంస్కారాలన్నిటినీ కూడా ముక్తిని పొందండి. అది ఈరోజు వరదానం. ఏ రకమైన వ్యర్థ సంకల్పము కూడా వ్యర్థ సంస్కారాలు దేహి అభిమానం యొక్క సంబంధాలు అభిమాన్ కే సంబంధ మే దేహాభిమాన సంస్కారాలు ఆత్మిక స్వరూపం యొక్క సంస్కారాలు బాబ్ సమానంగా అవ్వాలి. సంస్కారాలని మనం ఇముడుచుకోవాలి. ఆటోమేటిక్ గా భగవంతుడి సంస్కారాలు మనకి వచ్చేస్తాయి. అన్ని సంస్కారాలు ఆపేస్తే బాబా సంస్కారాలు మనలోకి వచ్చేస్తాయి. బాబా నాలుగు విషయాలు చెప్తున్నారు. ఎలాగైతే తండ్రి విశ్వ కళ్యాణ కార్యం, బాబా పరోపకారి,
बाबा रहम दिल है, बाबा दया सागरडु, मरियो वरदाता है, वरदाता बाबा पर बाबा परोपकारी विश्व कल्याणकारी अंदर की पैन दया कलिगिन वाडु मरियो वरदाता है, वरदाता ऐसे ही स्वयं के संस्कार ఈ విధంగా స్వయంలో సంస్కారాలన్నీ మీ సంస్కారాలన్నీ సహజంగా ఉన్నాయో ఆ విధంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో దాని ద్వారా మీరు విశ్వ కళ్యాణం చేసుకోవాలి. ఎవరైనా మనకి లాస్ తీసుకొచ్చినా మన వాళ్ళకి కూడా మేలు చెయ్యాలి, వాళ్ళకి కూడా లాభం చెయ్యాలి, వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా కళ్యాణకారిగా ఉండాలి. మనం ఇలాంటి సంస్కారాలను నింపుకోవాలి. మన ఆలోచనలన్నీ మన ఈ విధంగా మన ఆలోచనలు మన కర్మలు అన్నిటిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. జీవన్ మే సంస్కార్ ఏక్ చాబీ హై. ఈ జీవితంలో మీ సంస్కారాలు మీ యొక్క సంస్కారం మీ జీవితంలో మీ సంస్కారాలు లైఫ్ మీకు మీ తాళం చెయ్యి ఎక్కడుందో మీకు తెలుసు. ఇప్పుడు తాళం చెయ్యి ఏమిటంటే మీ సంస్కారాలు. ఎప్పుడైతే తాళం మీ దగ్గర ఉంటుందో అప్పుడు బ్యాటరీని మీరు ఈజీగా ఛార్జ్ చేసుకోగలుగుతారు. మరి ఎప్పుడైతే మన దగ్గర తాళం ఉంది అని అంటే మనం దేనికి కష్టపడాలి, తొడిదారి రావడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. మరి అప్పుడు మనం సహజంగా పరిస్థితుల లాగా అవుతాం. అందుకే బాబా అంటున్నారు సహజ పురుషార్థులు ఎవరు అంటే ఎప్పుడు వాళ్ళు ఆత్మిక స్మృతిలో ఉంటూ వాళ్ళ శరీరం అనే రథం ద్వారా కర్మలను చేస్తున్నాము అనుకునే వాళ్ళు సహజ పురుషార్థులు. సాధన అంటే అర్థం ఏమిటి? జ్ఞానాన్ని మన జీవితంలో ఉపయోగించుకోవటమే పురుషార్థం. బాబా ఏం చెప్పారు? ఎప్పుడు జ్ఞానం అన్న పాయింట్స్ ని మేము ముందుకు తీసుకురండి. ఎప్పుడైతే మీరు జ్ఞానం అన్న పాయింట్స్ ని మీరు ఎక్కువ వాడతారో అప్పుడు మీరు ముందుకు వెళతారు. అప్పుడు ఈజీగా ఎక్కడ యోగం కుదరట్లేదు అన్నట్లు ఉండదు. ఎప్పుడు ఏది గుణం అయితే అవసరమో ఆ గుణానికి అటెన్షన్ ఉంచండి, అదే పురుషార్థం. కొంతమంది అడుగుతారు ఏమి సాధన చెయ్యాలి నేను ఇప్పుడు అని అడుగుతూ ఉంటారు. జ్ఞాన చింతన చెయ్యాలి, జ్ఞానంతో ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి రోజు మొత్తం. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు సమయం దొరికినా మనం సాధన చేస్తూ మనం ఆ సాధన ప్రకారం ముందుకు వెళ్ళాలి. బాబా చెప్తున్నారు ఈరోజు కర్మలు ఏ కర్మలు చేస్తున్నా ఆత్మిక దృష్టిలో చెయ్యండి, ఆ కర్మలను ఎక్స్పెరిమెంట్ చెయ్యండి, అనుభూతిని పొందండి. స్లోగా మన స్థితిని అక్యుములేట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అప్పుడు మనకి క్రమక్రమంగా అనిపిస్తుంది ఆత్మిక దృష్టిలో ఉన్నాను, ఆత్మిక దృష్టి ద్వారా నేను ముందుకు వెళుతున్నాను అని అర్థమవుతుంది. ఎప్పుడు మనం అందరికి వరదానాన్ని ఇచ్చే ఆత్మలుగా ఉండాలి, సోల్ కాన్షియస్ లో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆత్మిక దృష్టిలో ఉంటామో అదే ఉన్నతమైన సాధన అని బాబా చెప్తున్నారు. ఆత్మిక దృష్టి ద్వారా ఏ సాధన అయితే చేస్తామో అదే ఉన్నతమైన సాధన.
ఎంతమంది ఆత్మిక దృష్టిలో ఉండడానికి మీరు అటెన్షన్ ఉంచుతారు ఆత్మిక దృష్టిలో? మరి మీరు ఆ స్థితిలో గనక మీరు ఉంటే మీకు టెన్షన్ అనేది రాదు. టెన్షన్ వచ్చింది అని అంటే మీరు ఆ దృష్టిలో లేరు. బాడీ కాన్షియస్నెస్ వస్తుంది, అందుకే బాబా యొక్క వరదానాలని మీ ముందుకు తీసుకురండి. మీరు చాలా చాలా మంచిగా మంచి చాలా ఉన్నతని అనుభవం చేస్తారు బాబా వరదానాలను మీరు తీసుకొని వాటిని ఉపయోగించినట్లయితే. మా బాబా మనకి ఇచ్చిన మొట్టమొదటి స్వమానం ఏమిటంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని. ఎప్పుడు ఇది మనకి పైన ఉండాలి, ఇదే మన మొట్టమొదటి పాఠం. ఎప్పుడు కూడా దీనిని దృఢంగా చేసుకోండి, పక్కాగా చేసుకోండి, మీ సంస్కారంగా చేసుకోండి. బాబా యొక్క దివ్య గుణాలని నింపుకోండి. ఇది ప్రాక్టికల్ రూపంలోకి చేసి ఏర్పాటు చేయండి. ఓం శాంతి.